టీవీ తెలుగు నవంబర్ మూడు నాటికి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి యొక్క వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు గురువారం ఆయన ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలో ముందు వరుసలు నిలిచాయని ఆయన పేర్కొన్నారు అయితే అటు అమెరికాలో ఈసారి అధ్యక్ష ఎన్నికలు సైతం నవంబర్ మూడు గానీ జరగనున్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ అమెరికా వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి అయితే ఎన్నికల్లో గెలిచేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపణలకు దిగింది ఇదిలా ఉంటే అమెరికాలో ఈ మహమ్మారి యొక్క కేసుల సంఖ్య దాదాపు యాభై లక్షలకు చేరువకాగా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు థ్యాంక్ యూ